Kera Anasuya serial, November 20th tarikhu 2020lo jarigin konni vishayalu ippudu telusukundam. Sujata Tellavarujamune coffee teesukoni tana bartha daggariki velthundi. Aithe tana bartha Ram లేవడు ఎంతకి లేకపోవటంతో సుజాత తన భర్త చేయి పట్టుకుంటే ఏమీ స్పందన లేకపోవటంతో భయపడుతుంది. ఆ తర్వాత రామ్ చేతిలో ఉన్న పేపర్ని చూసి చదువుతుంది. ఆ పేపర్లో ఏముంటుందంటే అనసూయకి డబ్బులు అందలేదు అనుకుంటా, అందుకనే రాలేదు, ఈ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదు, అప్పుడు వాళ్ళు వచ్చి పరుపోవటం కన్నా నేను ప్రాణాలు పోగొట్టుకోవటం మంచిది అని చెప్పి రాసి ఉంటుంది. ఆ తర్వాత సుజాతను రామ్ వాళ్ళ అత్తయ్య బాధపడుతూ ఉంటారు రామ్ చనిపోయారని. అప్పుడు అక్కడికి అనసూయ భర్తతో పాటు వస్తుంది. చనిపోయి ఉన్న వాళ్ళ అన్నయ్యని చూసి షాక్ అయిపోతుంది. అనసూయ వాళ్ళన్న అన్నయ్య దగ్గరికి వెళ్తుంటే సుజాత ఆగమని చెబుతుంది. అనసూయ వల్లే తన భర్త చనిపోయారని అనసూయని నిందిస్తుంది. అనసూయ అసలు ఏం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే సుజాత చెప్పనివ్వదు. అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాలనుకుంటున్నానో చెప్పనివ్వట్లేదు, నువ్వన్నా చెప్పమ్మా అని అంటుంది. అప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ ఏమో, మీ ఇద్దరు నా కళ్ళు అనుకున్నాను కానీ ఒక్క కన్ను ఇంకో కంటిని వేలతో పోడుస్తుందని అనుకోలేదని బాధపడుతుంది, అనసూయని నిందిస్తుంది. అప్పుడు సుజాత ఏమో, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేను చచ్చినంత ఒట్టు అని చెబుతుంది. దాంతో అనసూయ బాధపడుతూ భర్తతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా జరిగిన గతం మొత్తాన్ని అనసూయ భర్త సుజాత వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సుజాత వాళ్ళ అన్నయ్య పవన్తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి సుజాత కూతురు గీతికా వస్తుంది. అప్పుడు సుజాత గతాలు విషయాలన్నీ నా కూతురికి చెప్పొద్దని చెబుతుంది. పవన్ ఏమో నన్ను గుర్తుపట్టావా అని గీతికని అడుగుతారు. గీతికేమో గుర్తుపట్టదు. అప్పుడు బయట నుంచి చందు వస్తాడు. చందు కూడా పవన్ని గుర్తుపట్టడు. ఆ తర్వాత పవన్ అను సుజాత మాటలు విని చందు పవన్ని గుర్తుపడతాడు. మీరు మా ఇంటి పక్క చిన్నప్పుడు నాతో ఫోటోలు తీపిచ్చేవారు కెమెరా పట్టుకోనిపించి అని. చిన్నప్పుడు నాకు కెమెరా ఇచ్చి ఫోటో ఎలా తీయాలో నేర్పేవారు అని అంటాడు. ఆ తర్వాత చందు అను ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి పవన్తో కూర్చొని భోజనం చేస్తారు సంతోషంగా. చూస్తుంటే చందుకి పవన్ అనసూయ భర్త అనే విషయం గుర్తు లేనట్టు కనబడుతుంది. ఇవి కేర్ ఆఫ్ అనసూయ సీరియల్ నవంబర్ 27వ తారీఖున జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి.